హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఒక సింపుల్ లవ్ స్టోరీ విందాం, మొగుడు పెళ్ళాల ప్రేమ ప్రయాణం. ఇక వెళ్దాం పదండి కథలోకి. సాయంకాలం 6 గంటలకి టౌన్లో ఉన్న తన ఆఫీస్లో పని ముగించుకొని ఆ పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఊరిలోని తన ఇంటి దారి పట్టాడు మురళి బైక్ పైన. ఇంటికి వస్తున్న దారిలో మురళి తన భార్య రాధికను తలుచుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వస్తున్నాడు. మురళి రాధికలది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. కానీ పెళ్ళికి చాలా ముందు నుండే మురళి రాధికకు సైట్ కొట్టేవాడు. రాధిక వాళ్ళ ఊరు వెళ్ళి మరీ. రాధిక ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి టౌన్లో ఉన్న తన కాలేజ్ నుండి వాళ్ళ ఊరు బస్సు ఎక్కడానికి బస్టాప్లో నించున్నప్పుడు మురళి మొదటిసారి రాధికను చూశాడు. చూడగానే నచ్చేసింది. పొడవాటి నల్లని జుట్టు, చూడముచ్చటైన నవ్వు ముఖంతో మురళి మనసుని తన వైపు లాగేసుకుంది. అప్పటి నుండి ఇంకో 2 ఏళ్ళు సాగింది ఆ సైటు కొట్టే తంతు. రాధిక వాళ్ళ పక్క ఊరే మురళిది. మురళి ఆఫీస్ నుండి వస్తూ బస్టాప్లోనూ, ఇంకా రాధిక వాళ్ళ ఊరిలో ఉన్న మురళి ఫ్రెండ్ను కలవడానికి వస్తున్నట్టుగా అప్పుడప్పుడు వచ్చి తననే చూస్తుంటాడని రాధికకు కూడా తెలుసు. అందుకే అనుకోకుండా వచ్చిన మురళి సంబంధం గురించి ఇంట్లో వాళ్ళు చెప్పగానే రాధిక వెంటనే ఒప్పేసుకుంది. తను మనసుపడిన అమ్మాయే తన జీవిత భాగస్వామి అవ్వబోతున్నందుకు మురళి కూడా ఎగిరి గంతేసినంత పని చేశాడు. మురళి తన కుటుంబం పట్ల, వృత్తి పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడో అంతకన్నా ఎక్కువ చిలిపిగా, సరదాగా తన భార్యతో ఉండాలి అనుకుంటాడు. అందుకే పెళ్లికి ముందే రాధికను కలవాలి, మాట్లాడాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాలి, సినిమాలో చూపించినట్టు పెళ్లికి ముందే కొంతకాలం కలిసి రొమాంటిక్గా తిరగాలని ఏవో కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. కానీ అవేవి రాధికతో జరగని పనులని అర్థమైపోతుంది మురళికి. ఎందుకంటే రాధిక తండ్రి చాటు కూతురు. పెళ్లి కాకుండా కాబోయే వాడైనా సరే ఇలాంటివి ఏం చేసినా ఊర్లో అందరూ వంకరగా మాట్లాడతారు, తన తండ్రి పరువు పోతుందని మురళి తన కాలేజ్ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చి బయటకు వెళ్దామని బ్రతిమిలాడినా సిగ్గుపడి తలదించుకొని చిన్నగా నవ్వి వెళ్ళయ్యాక వెళ్దాం అనేది. అయినా మురళి ఊరుకుంటాడా ఏమి? ఏదోలా తనను ఒప్పించి 1-2 సార్లు బయటకు తీసుకెళ్ళాడు. కానీ ఆ 2 సార్లు రాధిక ఏడుస్తూనే మురళి దగ్గర నుండి వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఎందుకంటే మురళి ఏదో చెయ్యాలి, ఏదో మాట్లాడాలి అనే ఆవేశంలో చిలిపిగా రాధికతో ఏదో అనేవాడు. చాలా ఎమోషనల్, ఇంకా ఇంట్లో గారాభంగా పెరిగిన రాధిక మురళి మాటలకి విపరీతంగా ఆలోచించి ఏడ్చేసేది. పువ్వులాంటి అమ్మాయి ఏడవటం చూడలేక మురళి రాధికని ఏదో ఒకలాగా నవ్వించి మామూలుగా చేసి వాళ్ళ ఊరు బస్సు ఎక్కించి పంపించేవాడు. రాధిక వెళ్ళేప్పుడు మురళికి చాలా బాధగా ఉండేది. తను దూరం వెళ్తున్నందుకు కాదు, ఇంతసేపు కలిసి ఉన్నా మూవీస్లో చూపించినట్టు ఏ రొమాంటిక్ మ్యాజిక్స్ జరగలేదేంటా అనే గుండెభారంతో. కానీ మనసులో నిర్ణయించుకుంటాడు ఈ తన కోరికలు అన్నీ పెళ్ళాక తప్పకుండా తీర్చుకోవాలని. మురళి రాధికల వివాహం చాలా ఆనందంగా జరుగుతుంది ఇద్దరి కుటుంబాల ఆశీర్వాదంతో. ఆ తర్వాత 1 వారం రోజులు కొన్ని పెళ్లి తర్వాత జరిగే తంతువులతో, భగవంతుని మొక్కులు తీర్చడంతో గడిచిపోతాయి. మంచి రోజులు లేకపోవడం వలన వాళ్ళ మొదటి రాత్రికి వీలు పడదు. రాధిక ఆ టైంలో పుట్టింటికి వెళ్తుంది. మురళికి చాలా బోరుగా ఉంటుంది. ఇలా జరుగుతుందని తెలియని మురళి 2 వారాలు ఆఫీస్కి లీవ్ పెట్టి ఉంటాడు. ఆ హాలిడేస్ అన్నీ రాధికతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా ఒంటరిగా ఇంట్లో అమ్మకి వంటలో హెల్ప్లో భాగంగా రోటి పచ్చళ్ళు నూరుతూ ఏంటి నాకు ఇది అని తెల్లమొహం వేసి కూర్చుంటాడు. ఇంకోవైపు ఫ్రెండ్స్ ఫోన్ చేసి పచ్చడి టేస్ట్ ఎలా ఉంది బావా అని ఏడిపిస్తూ ఉంటారు. చేసేదేం లేక మురళి రాధికతో ఫోన్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం అంటే స్టోరీ ఎక్కడ స్టార్ట్ చేశామో ఆ రోజు ఆఫీస్లో ఉన్న మురళికి రాధిక కాల్ చేసి ఇవాళ నేను మన ఇంటికి వస్తున్నా అని చెప్తుంది. అవునా, అయితే నేను ఇప్పుడే వచ్చేస్తున్నా ఇంటికి అంటాడు. ఓయోయ్ ఆగు, ఏంటంత ఆవేశం? సాయంకాలం నువ్వు వచ్చే టైంకి వస్తావు, ఇప్పుడే కాదు, నిదానం అంటుంది రాధిక. ఇంకేం నిదానం? నో నిదానం, ఇంకా స్పీడ్ ఓవర్ 100
అంటాడు మురళి. ఏం మూసుకురా, సిగ్గులేదు అని మురళి అంటూ తను సిగ్గుపడుతూ ఫోన్ పెట్టేస్తుంది. ఆఫీస్ నుండి చాలా హుషారుగా రాధిక కోసం ఏవో కొన్ని గిఫ్ట్స్ తీసుకొని ఊహల్లో సాంగ్స్ వేసుకుంటూ బయలుదేరతాడు తన ఇంటికి. ఇంట్లోకి రాగానే మురళి రాధిక కోసం ఇల్లంతా చూస్తూ ఉంటాడు. రాధీ అని పిలవాలని ఉన్నా కొంచెం మొహమాట పడి ఆగిపోతాడు. అంతలో అమ్మ వచ్చి మంచినీళ్ళు బూందీ లడ్డు చేతికిచ్చి తినమని చెప్తుంది. ఈ లడ్డు కాదమ్మా, నా పెళ్ళాం లడ్డు కావాలమ్మా, దాన్ని ఎక్కడ దాచావో చెప్పు, వెళ్ళి తింటా అనుకుంటాడు మనసులో. అప్పుడే నాన్న వచ్చి అమ్మని అడుగుతాడు, వియంకుడు ఫోన్ చేశాడు, కోడలి తీసుకురావద్దన్నావట కదా, ఎందుకో అంటాడు. అది విన్న మురళికి లడ్డు తింటున్న గొంతులో పులమారుతుంది. అమ్మ నాన్నని పక్కకి తీసుకెళ్ళి ఇలా అంటుంది, ఇంకో వారంలో ఆషాఢం మొదలు, మళ్ళీ పుట్టింటికి వెళ్లాల్సిందే కదా కొత్త కోడలు. ఈ వారంలో పాపం కార్యం జరిగి మళ్ళీ దూరంగా ఉండి ఎందుకులే అని నేనే వద్దన్నా. శ్రావణంలో శ్రావణ పట్టు కట్టించి కోడల్ని ఇంటికి తెచ్చుకుందాం, ఇంకా మన ఇంట్లోనే కదా మన కోడలు, 40 రోజులు ఆగితే అంటుంది. ఇదంతా చాటుగా విన్న మురళి, ఈ ఏడుపు ఒక్కటే తక్కువ, 40 రోజులా, నేనే వెళ్ళిపోతున్నా పిల్లల దగ్గరికి, నాకు మా అమ్మ వద్దు అనుకుంటాడు దీనంగా. అదేంటే అన్ని రోజులా, ఏం కాదు ఈ వారం రానివ్వు, మళ్ళీ వెళ్తుందిలే వారానికి అంటాడు నాన్న. అది విన్న మురళికి కూడా అనిపిస్తుంది, నాకు నా పిల్లం కావాలి అని చెప్పాలని. అప్పుడే రాధిక కాల్ చేయడంతో ఇంట్లోంచి బయటకు వెళ్తాడు మాట్లాడడానికి. రాధిక చెప్తుంది మురళికి తను రావట్లేనని. మురళి బుంగమూతి పెట్టి, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది రాధి, ఇప్పుడే నేను వస్తున్నా నిన్ను మన ఇంటికి తీసుకురావటానికి అంటాడు. ఏంటండి ఇది, పెద్దవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, కొన్నాళ్ళేగా అంటుంది. ఈ ఆషాఢం ఇవన్నీ ఇప్పుడే రావాలా, ముందేమో గుళ్ళు గోపురాలు పూజలు పునస్కారాలు ఇంటి చుట్టూ చుట్టాలు, కాసేపు మన ఇద్దరం మాట్లాడుకున్నది కూడా లేదు. నేను ఎప్పుడైనా అలా నీ పక్కకి వస్తే చాలు, ఏదో చేయడానికి వచ్చానన్నట్లు ఎవరైనా చూస్తే బాగోదనుకుంటూ పరిగెత్తేదాన్ని. అరే నేను తాళి కట్టినా నా భార్యవి నువ్వు, నేను నిన్ను నా జీవిత భాగస్వామివే కాదు, అన్నీ షేర్ చేసుకునే నీ బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి అనుకుంటున్నా. మా అక్క చెల్లి ఇద్దరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక అమ్మా నాన్నతో ఒంటరిగా ఉంటున్నా. ఆఫీస్ వర్క్, ఇల్లు, తినడం, పడుకోవడం తప్ప ఏమీ లేని బోరింగ్ లైఫ్ అయింది. ఇప్పుడు మన పెళ్లితో నాకు బెస్ట్ ఫ్రెండ్, లవర్, పెళ్ళాం అన్ని రూపాల్లో నువ్వు దొరికావనుకుంటే కనీసం చూడటానికి కూడా లేకుండా చేస్తున్నారు. కాసేపు మంచి ముహూర్తాలు లేవని, కాసేపు ఆషాఢమని, ఇవన్నీ పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేప్పుడు చూసుకోలేరా అంటాడు దిగులుగా. ఎందుకంత డల్ అవుతారు శ్రీవారు, మీరు అలా మాట్లాడితే నాకు బెంగగా ఉంటుంది కదా. మీకే కాదుగా, నాకు కష్టంగానే ఉంది మీకు దూరంగా ఉండటం. మీరు చెప్తున్నారు, నేను చెప్పలేదు, అంతే తేడా. నిజంగానా నన్ను మిస్ అవుతున్నావా రాది అంటాడు మురళి. మరి అవనా, మీరు నా మొగుడు, నేను మీ పెళ్ళాం, మిస్ అవుతా కదా. కానీ మిస్ అవుతున్నా అనుకోకుండా ఈ సమయాన్ని మన మొగుడు పెళ్ళాల ప్రేమ ప్రయాణంగా మార్చుకోవచ్చుగా అంటుంది సిగ్గుపడుతూ. అంటే అంటాడు మురళి, అదే అండి, మీకు మొదటి నుండి సినిమాలో లాగా లవ్ స్టోరీ ఉండాలి మనకని ఉండేదిగా, అది ఇప్పుడు నెరవేర్చుకోవచ్చుగా అంటుంది. ఇదండి ఈ మొగుడు పెళ్ళాల ప్రేమ ప్రయాణం మొదలవుతుంది ఇక్కడి నుండి. నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసి చెప్పండి, కంటిన్యూ చేస్తా. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.